తెలంగాణలో ఇంకా ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ అధిష్టానం తేల్చనందున ప్రజల్లో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యలు ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించే అలవాటు ఉన్నందున, నేడు కర్ణాటకలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేస్తున్నందున తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ప్రజలైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మధ్య పోటీ అయితే ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్ర ప్రజలైతే సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చినటువంటి సపోర్టే కాంగ్రెస్ గెలిచిందని